Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel, Suresh Boga. So thank you so much all for your love and support. In the content, nirnane mana channel 50k subscribers naithe complete cheskundi. It's all because of your love and support. So meeru lekapothe nenu kuda ee channel anedi ledhu. So channel kaithe meeru entho support aithe chesaru. And ikkada raadaniki naaku enno kashtalu aithe paddanu. But I don't want to share those things here. Endukante nenu na happiness share cheskodaniki vachanu ikkadikaithe. So 50k subscribers, it is the biggest thing to me. So 50k subscribers ante maatala 50k ante 50,000 subscribers. It is the biggest thing to me. 50k 50,000 mandi nannu subscribe chesi na videos chustunnarante it is the biggest thing. So mee support intala untadani nenu assalu expect cheyaledu and within a year 1 year lone naaku ee support anedi tagindi endukante nenu na channel vachesi nenu ఎగ్జాక్ట్ 22nd మార్చ్ 2020లో స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు మొన్ననే అయిపోయింది 22nd. సో ఫస్ట్ యానివర్సరీ అని కూడా పెట్టాను యూట్యూబ్లో కమ్యూనిటీలో అండ్ ఇప్పుడు ఒక 3 డేస్ అయిపోయింది 50k సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ దాట్. అండ్ సో ఇక్కడ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలంటున్నాడు. మరి ఆ హ్యాపీనెస్ ఏంటి అని ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. సో హ్యాపీనెస్ ఏంటంటే ఏం లేదు బాబు, ఏం లేదు. నేను నాకు ఒక చిన్న గిఫ్ట్ నేనే ఇవ్వాలనుకున్నాను. సో చిన్నది గిఫ్ట్ అంటే చిన్న కాదు, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది కూడా నాకు పెద్ద గిఫ్ట్ లాంటిదే, ఎందుకంటే నాకు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు సర్ప్రైజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు. సో అందుకే నాకు నేనే గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. సో నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకున్నాను. సో ఎగ్జాక్ట్గా నేను ఈ గిఫ్ట్ నేను నిన్న తీసుకున్నాను 50k సబ్స్క్రైబర్స్ టైంలోనే. సో అదే టైంకి పక్క తీసుకోవాలనుకున్నాను. సో తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నాకు 50k సబ్స్క్రైబర్స్కి చాలా చాలా ప్లాన్స్ అయితే ఉండే. సో ఆ ప్లాన్స్ గురించి మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఇన్స్టా స్టోరీలో కూడా పెట్టిన మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి అని. బట్ నా ఎగ్జామ్స్ ఏమో నా కొంపలు ముంచినాయి. సో ఎగ్జామ్ ఏంటంటే కరెక్ట్ టైంకి వచ్చినాయి. సో ఎగ్జామ్స్ వల్ల నేను దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టలేదు. సో వీడియోస్ కూడా అప్పుడు కొంచెం మధ్యలో చాలా తక్కువ వచ్చినాయి కదా. సో కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల ఏమైందంటే కొంచెం ప్లాన్స్ అన్నీ అటు ఇటు అయిపోయినాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మొన్న ఏ రోజైతే మనకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని చెప్పిరో దాని నెక్స్ట్ డేనే మనకు 50k సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కువ ప్లాన్స్ అయితే చేయలేదు, బట్ ఇదైతే బిగ్గెస్ట్ ప్లాన్ ఫర్ మీ. నాకైతే ఇది చాలా పెద్ద బిగ్గెస్ట్ ప్లాన్. సో అందుకే ఇంకెక్కువగా ఊహించకుండా నేను తొందరగా రివీల్ అయితే చేద్దామనుకుంటున్నా. సో నేను తీసుకున్న బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇది. సో మీకు డెల్ అని చూడంగానే అర్థమైపో ఉండొచ్చు. సో ఇది ఒక ల్యాప్టాప్. సో నేను తీసుకుంది ల్యాప్టాప్ తీసుకున్నా. సో ఇది వచ్చేసి డెల్ కంపెనీ ల్యాప్టాప్. సో ఒకసారి అన్బాక్స్ చేసేద్దామా. సో ఆల్రెడీ నేను ఇది తీసుకుంది ఏంటంటే నేను స్టోర్లో తీసుకున్నాను. సో స్టోర్లో తీసుకుంటే మనం ఆల్రెడీ మొత్తం ఇప్పినాకనే ఇన్స్టాల్ చేసుకున్నాకనే ఇంటికి తీసుకొచ్చుకోవాలి కాబట్టి. సో ఇది నేను ఆల్రెడీ ఇప్పాను, బట్ మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఎగ్జాక్ట్ నేను తీసుకున్న షాప్లో తీసుకొని ప్యాక్ చేసుకున్నాక ఇంటికి తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ మీకు చూపిస్తున్నాను అంతే. నేను అప్పటి వరకు ఇంకా ఇప్పలేదు. సో నిన్న ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో నిన్న వీడియో చేయడం కుదరలేదు. సో అందుకే ఇప్పుడు వీడియో చేసేస్తున్నా. సో లోపల అయితే ల్యాప్ ఉంది, ఇటైతే కేబుల్స్ ఉన్నాయి. సో ఒకసారి ఓపెన్ చేసేద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇది తీసుకోవడానికి నాకు ఎగ్జాక్ట్ 1 ఇయర్ పట్టింది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో మిమ్మల్ని కూడా అడిగినా అనుకుంటా కెమెరాలో తీసుకోవాలా ల్యాపీ తీసుకోవాలా, కెమెరా తీసుకోవాలా ల్యాపీ తీసుకోవాలా. చాలామంది కెమెరా అయితే సజెస్ట్ చేసినారు, బట్ కెమెరా ఏంటంటే నాకు అంతగా యూస్ అవ్వదు. సో ఇది నేను తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే నాకు ఇది స్టడీ పర్పస్ యూజ్ అయిపోతుంది, ఎడిటింగ్ పర్పస్ యూజ్ అయిపోతుంది. అండ్ నాది మెకానికల్ ఫీల్డ్ కాబట్టి నాకు డిజైన్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మెకానికల్లో డిజైన్ ఫీల్డ్ ఉంటుంది, డిజైన్ ఫీల్డ్లో మనకు ల్యాపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే అన్నిటికీ యూజ్ అయిపోతుందని ల్యాపీ తీసుకున్నా. సో కెమెరాని అనుకున్న వాళ్ళు ఏమనుకోవద్దు జరా. సో ఒకసారి అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ భారీగా ఉంది కానీ ల్యాపీ చిన్నగా ఉంది అనుకుంటున్నా. చిన్నగానే ఉంది బట్ కాస్ట్ మాత్రం పగిలిపోయింది నాకైతే. సో యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 73. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడొచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా అన్నీ ఉంటాయి సో లింక్లో. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ, ఇది వచ్చేసి సైడ్ వ్యూ. సారీ ఇది సైడ్ వ్యూ, ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ. బ్యాక్ వ్యూ అంటే
ఇది టాప్ వ్యూ ఇది బాటమ్ వ్యూ కదా, మర్చిపోయిన వ్యూస్ అన్ని మర్చిపోయిన, చాలా రోజులైంది కదా. సో ఒకసారి ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసి దీని స్పెసిఫికేషన్స్ కూడా మీకు కొంచెం, సారీ నేను ఉల్టా పెట్టిన తీసుకొని నిన్నున్నాయని కదా. సో స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఎందుకు తీసుకున్నావు అని ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. సో ఇదే మోడల్ ఎందుకు తీసుకున్నావు అని. సో ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత స్పెసిఫికేషన్స్ అన్నిటి గురించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ నాకు అస్సలు గుర్తులేవు. సో అందుకే దీంట్లోనే అబౌట్ కంప్యూటర్లకు వెళ్ళి చూస్తున్నాను. అబౌట్ యువర్ పీసీ, సో అబౌట్ యువర్ పీసీలో మనకు అన్నీ ఉంటాయి డీటెయిల్స్. సో అబౌట్ ఫస్ట్ డివైస్ స్పెసిఫికేషన్స్. సో ఈ ల్యాపీ డివైస్ నేమ్ వచ్చేసి డెల్ G3 3500. సో ఇది వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్. సో గేమింగ్ ల్యాప్టాప్ నీకెందుకు అవసరం అని అనుకుంటున్నారా? సో గేమింగ్ ల్యాప్టాప్లో ఏంటంటే మనకు గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. సో గ్రాఫిక్ కార్డ్ మనకు చాలా డిజైనింగ్ ఫీల్డ్కి యూజ్ అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ ఎడిటింగ్కి కూడా గ్రాఫిక్ కార్డ్ అనేది యూజ్ అయిపోతుంది. సో అందుకే నేను గ్రాఫిక్ కార్డ్ ఉన్నదే తీసుకున్నాను. సో నేను వెళ్ళినప్పుడు నా మెయిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 8GB RAM, 4GB గ్రాఫిక్ కార్డ్, 1TB స్పేస్ హార్డ్ డిస్క్. సో ఇవి 3 నేను మెయిన్గా అనుకొని పోయినాను. సో నేను స్టార్టింగ్లో నేను అనుకున్నప్పుడు ఏంటంటే 30K బడ్జెట్ అనుకున్నా. సో 30K అనుకున్నా, బట్ నిన్న టైం పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ కూడా పెరుగుతూనే ఉంది. సో బడ్జెట్ అయితే పెంచేసిన. అండ్ ఎగ్జాక్ట్గా నిన్న పోయినప్పుడు నేను అనుకున్న ఏంటంటే 60K పెడదామని, బట్ బడ్జెట్ ఇంకా డివైస్ని చూసినాక ఇంకా కొంచెం బడ్జెట్ పెంచిన. సో ఎగ్జాక్ట్ 73 పెట్టిన. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. డెల్ G3 3500 గేమింగ్ ల్యాప్టాప్స్. ఇది వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్ అండ్ విత్ 15.6 inch స్క్రీన్. సో ఇంచ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 15.6 inches అండ్ 120Hz FHD డిస్ప్లే. సో FHD డిస్ప్లే ఇది అండ్ 10th జనరేషన్ అండ్ హైఫై మోడల్ హైఫై 10300H. సో స్పెసిఫికేషన్స్ గురించి నాకు అంత తెలియదు, నేను చెప్తుంటే మళ్ళీ ఏమనుకున్నారు. అండ్ ఇది వచ్చేసి 8GB RAM అండ్ 1TB హార్డ్ డిస్క్. సో 1TB హార్డ్ డిస్క్ ప్లస్ 256 SSD అండ్ విండోస్10 అండ్ NVIDIA GTX 1650 అండ్ 4GB గ్రాఫిక్ కార్డ్. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అన్నమాట. సో అన్నీ రాసి పెట్టిన. సో ఈ స్పెసిఫికేషన్స్ నాకు, నేను తీసుకున్న నాకు యూస్ అవుతాయి అనే ఉద్దేశంతోనే తీసుకున్నా. అండ్ ఇది నేను వేరే మోడల్స్లో కూడా చూసిన, HP ప్యావిలియన్ చూసిన అండ్ ఇంకొకటి ఏంటంటే లెనోవో ఐడియా ప్యాడ్. సో ఇవి ఇవి త్రీ చూసినాను, బట్ నాకు అందులో నచ్చింది మాత్రం డెల్. సో డెల్ సూటబుల్ ప్రైస్లో ఉంది అండ్ అవిటి కూడా ప్రైస్ తక్కువ ఉంది, బట్ ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంది. సో క్వాలిటీ ఎక్కువతో పాటు మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. 1TB హార్డ్ డిస్క్ ప్లస్ 256 SSD. సో అది చాలా మస్తు. సో ఇవన్నీ నాకు చాలా బాగానే నచ్చిన స్పెసిఫికేషన్స్. ఒకసారి నా ల్యాపీ అవుట్లుక్ అయితే ఒకసారి వీడియో పెడతాను, ఒకసారి చూడండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. సో ఇందులో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే కీబోర్డ్కి లైటింగ్. సో ఇది నైట్ ఎఫెక్ట్లో మాత్రం చాలా బాగా లుకింగ్ అయితే ఉంది. ఫుల్ స్క్రీన్ అండ్ 15.6 inch స్క్రీన్ కాబట్టి సో లుకింగ్ అయితే బాగుంది. ఓవరాల్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది, చూసినారు కదా వీడియో. సో ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సో ఈ సొల్లంతా నేను మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే, సో ఇది మీ వల్లనే వచ్చింది కాబట్టి సో ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇంత హ్యాపీ అంటే
ఇదేంటంటే నాకు ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెమొరబుల్ థింగ్. సో 50K సబ్స్క్రైబర్స్ ఏంటంటే నాకు అదొక మెమొరబుల్ డే లాగా ఉండాలని నా కోరిక. సో అందుకోసమే అదే రోజు కొనుక్కున్నా. సో నాకు ఎప్పటికీ గుర్తుండేది కదా 50K సబ్స్క్రైబర్స్ అప్పుడు కొనుక్కున్నా అని. సో అట్లని నిన్ననే తీసుకున్నా. సో 50K సబ్స్క్రైబర్స్ రోజు వచ్చిన ల్యాప్ ఇది. సో ఇది నేను బంగారం లెక్క చూసుకుంటా. సో నా ఫోను నా ల్యాప్ నేను ఫోను అంటే నేను యూజ్ చేసే ఏ వస్తువు అయినా నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దాడే. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. సో 50K కాస్త 100K 1 మిలియన్ మీరే షేర్ చేయాలబ్బా. ఎడిటింగ్ ఛానల్ కొంచెం కష్టమే, బట్ మీరు షేర్ చేస్తే ఏదైనా సాధ్యమే అది నాకు ఇప్పుడు తెలిసింది. సో 50K అంటే నిజంగా మాటలా 50K అంటే 50,000. వామ్మో 50,000 సబ్స్క్రైబర్స్. నేను ఇంకా 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 నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ వన్స్ అగైన్ నాకు నేనే కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద గిఫ్ట్ నేను మళ్ళీ ఇంత త్వరలో అస్సలు కొనలేదు. ఎందుకంటే ఇది నేను నాది 1 ఇయర్ కష్టజీతం. అండ్ ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని కూడా మీరు అడగచ్చు. సో మనీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది ఫ్రమ్ యూట్యూబ్, బికాస్ ఆఫ్ యూట్యూబ్ అండ్ నా పర్సనల్ మనీ. ఫ్రమ్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ నుంచి డైరెక్ట్ వచ్చినవి అండ్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ వల్ల వచ్చినాయి. యూట్యూబ్ వల్ల వచ్చిన మనీ కూడా ఉంటాయి అండ్ నా పర్సనల్ మనీ. సో పర్సనల్ మనీ కొన్ని ఉన్నాయి. సో అవి కూడా యూజ్ చేస్తున్నాను. సో టోటల్ 73K. సో టోటల్ 73K పెట్టాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అండ్ ఎవరికైనా ఇట్లాంటి అవసరాలు ఉంటే మీరు కూడా కొనుక్కోండి. అంత ఎక్కువ బడ్జెట్ అంటారా, బట్ బడ్జెట్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది కదా. సో అందుకే నేను క్వాలిటీ నేను ఇప్పుడు కొంటే మళ్ళీ నేను ఇంకా ఎప్పుడు కొనలేను. సో అందుకే తీసుకుంటేనే మంచిది, తీసుకున్నప్పుడే మంచిది తీసుకుంటే బాగుంటుంది కదా అని ఎక్కువ పెట్టిన రేట్. సో రేట్ ఎక్కువ పెట్టినా కానీ మనకు కావాల్సిన క్వాలిటీస్ అయితే వచ్చినాయి కాబట్టి సో ఆనందంగా తీసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.